నమస్కారం. eenews కి స్వాగతం. విశాఖపట్నంలో బుచ్చియ్యపేట మండలంలో కొత్తగా వచ్చిన సివిల్ సప్లై డిటి మండలంలో డీలర్లతో మీటింగ్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీలర్ ప్రెసిడెంట్ దొడ్ల శ్రీరామనాయుడు మరియు వైస్ ప్రెసిడెంట్ ముమ్మడిశెట్టి గోవిందరావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 13 విడతలుగా రేషన్ షాపులు పంపిణీ చేసిన 2 విడతలుగా మాత్రమే స్కీమ్లో క్యాష్ పడినదని, 11 విడతల క్యాష్ పడక డీలర్ చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కరెంటు బిల్లు మరియు షాప్ రెంట్ కట్టలేక అప్పు చేసి జీవనం సాగిస్తున్నామని అన్నారు. తమకు వచ్చే కమిషన్ త్వరగా వచ్చేలా చేయమని విన్నవించుకున్నారు. డీటీ మాట్లాడుతూ, తన సహాయం చేస్తానని, డీలర్ ప్రతిరోజు టైంకి షాప్ తెరవాలని, మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి డీలర్ విధిగా హాజరు కావాలని డీటీ నాగమణి ఆదేశించారు. Thank you.